ఈరోజు నేను మా ఇంటి పెరట్లో ఉన్నాను. ఇక్కడ రావడానికి ప్రత్యేక కారణం ఏంటంటే చెప్తాను. చెప్పే ముందు ఏంటంటే, ఒక రైతు తన పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని కోసుకుని ఇంటికి వెళ్ళే ముందు ఎంత ఆనందం అనిపిస్తారు, అందులో ఎంతో కొంత చిన్న ఆనందం నాకు ఈ రోజున నేను పొందుతున్నాను. దానికి కారణం ఏంటంటే, కొన్ని నెలల క్రితం నేను ఇక్కడ మా పెరట్లో ఆనపకాయ అంటాం, సొరకాయలు కొందరంటారు, దాని విత్తనం కూడా పాతారు. అది పెద్ద పాదయ్యి ఈ రోజున రెండు ఆనపకాయలు కాసింది. అది కోసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇవి ఆనపకాయలు కోసి చేతితో వేసినటువంటి బ్యూటిఫుల్. ప్రకృతి ఎంత గొప్పదంటే, మనం సరదాగా ఒక విత్తనం భూమిలో నాటితే అది మనకు పడిపోయే ప్రయత్నం చేస్తుంది. దానికి ఎంతమంది కృతజ్ఞతగా ఉన్నాము ఉండాలి అని చెప్పాము అన్నది నా ఉద్దేశం. సో ప్లీజ్ మీరు కూడా మీ ఇళ్లలో మీరు ప్రయత్నం చేయండి. చిన్న తొట్టున చాలు. తమాష ఏంటంటే, సైకలాజికల్ ఫీల్ కూడా నిజమైన తెలియదు కానీ, మనం బజార్లో కొన్ని తెచ్చిన కాయగూరలు ఉండేదానికంటే మన చేతితోటి మనం పాతి తద్వారా వచ్చినటువంటి కాయగూరలు ఎంతో రుచిగా ఉంటాయి. ఈ రోజున ఈ సొరకాయ వండి దాని కూర నేను ఆస్వాదించబోతున్నాను, మీరు ట్రై చేయండి. ఈరోజు నేను మా ఇంటి పెరట్లో ఉన్నాను. ఇక్కడ రావడానికి ప్రత్యేక కారణం ఏంటంటే చెప్తాను. చెప్పే ముందు ఏంటంటే, ఒక రైతు తన పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని కోసుకుని ఇంటికి వెళ్ళే ముందు ఎంత ఆనందం అనిపిస్తారు, అందులో ఎంతో కొంత చిన్న ఆనందం నాకు ఈ రోజున నేను పొందుతున్నాను. దానికి కారణం ఏంటంటే, కొన్ని నెలల క్రితం నేను ఇక్కడ మా పెరట్లో ఆనపకాయ అంటాం, సొరకాయలు కొందరంటారు, దాని విత్తనం కూడా పాతారు. అది పెద్ద పాదయ్యి ఈ రోజున రెండు ఆనపకాయలు కాసింది. అది కోసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇవి ఆనపకాయలు కోసి నా చేతితో వేసినటువంటి ఇవి బ్యూటిఫుల్. ప్రకృతి ఎంత గొప్పదంటే, మనం సరదాగా ఒక విత్తనం భూమిలో నాటితే అది మనకు పడిపోయే ప్రయత్నం చేస్తుంది. దానికి ఎంతమంది కృతజ్ఞతగా ఉన్నాము ఉండాలి అని చెప్పాము అన్నది నా ఉద్దేశం. సో ప్లీజ్ మీరు కూడా మీ ఇళ్లలో మీరు ప్రయత్నం చేయండి. చిన్న తొట్టున చాలు. తమాష ఏంటంటే, సైకలాజికల్ ఫీల్ కూడా నిజమైన తెలియదు కానీ, మనం బజార్లో కొన్ని తెచ్చిన కాయగూరలు ఉండేదానికంటే మన చేతితోటి మనం పాతి తద్వారా వచ్చినటువంటి కాయగూరలు ఎంతో రుచిగా ఉంటాయి. ఈ రోజున ఈ సొరకాయ వండి దాని కూర నేను ఆస్వాదించబోతున్నాను, మీరు ట్రై చేయండి.